नमस्ते वेलकम टू फेस टू फेस इवा मन फेस टू फेस कार्यक्रम में भाग में युवनायक परचय चयबोना पटाचेर निजकवर्ग में एनएमआर युवसेन पेर तो चाल मंद सभ्युन अनेपटी एनएमआर युवसेन पेर तो सेवा कार्यक्रम साई अने व्यक्ति दूसपोतना सर सेवा कार्यक्रम पेर तो एनो कार्यक्रम अतन पागंटूना असल इंत साई अने व्यक्ति एवर पटाचेर पटण में का पटाचेर निजकवर्ग में इंत ऐक्टिव क्यक्ति वनक कदे माटे प्रयत्न चाहे मन तो साई अदाट उ ना मुझे नमस्ते सो चाला सिंपल नीन साई अने व्यक्ति ने इंटरव्यू चेयली एट्ला हंगु आर्भाट उमको चला सिंपल चला फ्रेंडली असल इंत साई अने व्यक्ति एवर अंत एम चार मन पटाचेर माता मुत्तातल इदे ऊर पटाचेर टाउन मा नायन पेर वे नरसिम्लु नेनु मंची पनलु प्रजलंदरू गानी एवर गानी मा कॉलनी वासुले गानी एवर गानी चेसिना मंचितनमे नेनु इंतवरकु वच्चिनानु प्रस्तुतानिकैते बागुन्नानु देवुनि दयला करोना की संबंधी लाकडौन समय में पेद एन सेवा कार्यक्रम दाखिल संबंधी फोटो वीडियो इपड़की फेसबुक को चला खर्चुटा साई अने व्यक्ति अब चाल मंदिर चप्पन एटर खर्ची एवरेवर की साय अगर करोना व्याधि चाल मंदिर इबंध पड़ा ना नीचे अन वरकेंटे को बिजनेस लैंड तातगारा लैंड अभी कुछ वचना इनकम नीचे ना నుంచి అయినంత వరకు హాఫ్ అమౌంట్ అనేది కొద్దిగా ప్రజా సేవ కోసం అని చెప్పి ఆలోచించి నేను ముందుకు వెళ్ళినా ఆ విధంగా సహాయం చేసినా అంటే చాలా ఖర్చు పెట్టాడు అని చెప్పి ఒక నలుగురు ఐదుగురు చెప్పిన మాట ఎంత వరకు ఖర్చు అయి ఉండొచ్చు ఆ లాక్ డౌన్ సమయంలో అలా నేను చెప్పలేమన్నా ఇప్పుడు ప్రస్తానికి నేను అనుకోట చెప్తా ఆ విధంగా ఇప్పుడు అమౌంట్ ఇంత పెట్టినా అని చెప్తా ఆ చెప్పినాం అనుకో ఆ వాడు ఇలా పెట్టిండా అంతా పెట్టినా అని చాలా మంది అనుకుంటారు కానీ ఏం పెట్టినా నాకు తెలుసు తీసుకున్న వాళ్ళకి తెలుసు నేను మంచి చేస్తాను చేసిన వ్యక్తి నేను చేసిన విషయాలు ఏంటంటే తీసుకున్న వాళ్ళకు నేను సహాయం చేసిన అందరూ నన్ను గుర్తిస్తే చాలన్న ఒక వ్యక్తి దగ్గర కార్ డ్రైవర్గా పనిచేసిన సాయి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించడంతో పాటు ఆర్థికంగా బాగా ఎదిగాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట అంటే 5-6 సంవత్సరాల్లోనే ఇంత సాయికి ఎట్లా అది ఎలా ఎదిగాడు ఒక కార్ డ్రైవర్ అంటే ఏం చెప్తారు ఒకప్పుడు కార్ డ్రైవర్ ఏక ముందు నుంచి కూడా చాలా కంపెనీలో కూడా ఎంప్లాయీగా చేసిన చాలా కష్టపడ్డా చెప్పలేంది అది నాకు ఒక అన్న లాంటి వాడు అవినాష్ అన్నని ఆ వ్యక్తి గురించి నాకు తెలుసు నాకు భవిష్యత్తులో ఎలా ఉండాలి అందరితో ఎలా ఎదగాలి అని చెప్పి చాలా చెప్పిన వ్యక్తి ఆయనను చూసి నేను చాలా పబ్లిక్లో ఎట్లా ఉండాలనేది నేర్చుకున్నాను నేను ఆ విధంగా నేను కష్టపడి ఆయన దగ్గర ఇంచుమించు 7 ఇయర్స్ నుంచి ఆలోచన చేసి అంత చేసి నేను బయటికి వచ్చాను వచ్చిన వ్యక్తిని నేను ఒక మా తాతగారి ల్యాండ్ అనేది కొద్దిగా ప్రాబ్లం ఉండే అది క్లియర్గా చేసుకున్నాము చేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చేసుకున్నాము చేసుకున్న తర్వాత దాని తగ్గట్టు వచ్చిన ఇన్కమ్ని మేము నేను బేస్ చేసుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా నేను ఉండాలి నా మంచితనం అన్నది నాకు ఉండాలి మా అమ్మ నాయన ఆశీర్వాదాలు అందరితో మంచి ఉండాలని చెప్పే విధంగా నేను 10 మందికి మంచి చేయడం జరిగింది అన్న గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మీరు ఇండిపెండెంట్గా నామినేషన్ కూడా వేశారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మీరు సడన్గా విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పుడు చాలామంది చెప్పిన మాట అసలు సాయి నామినేషన్ ఎందుకు వేశాడు ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారు అని చెప్పి చాలామంది మీ మీద ఆరోపణలు చేశారు ఎంత డబ్బులు తీసుకున్నారు ఎవరు మీకు డబ్బులు ఇచ్చారు ఇండిపెండెంట్ అయ్యడము వాస్తవము కానీ నన్ను ఎవరైనా గుర్తించలేదు చేసిన సేవకైనా ఇంకా 10 మందికి ఇంకా మంచి చేయాలని ముందుకెళ్ళినా వెళ్తే నన్ను తొక్కడం చాలామంది చేశారు చెప్పొద్దు అది ఒక విధంగా చెప్పాలంటే నేను నన్ను ఒక పెద్ద మనిషి చెప్పిండు నా మేలు కోరుకొని చెప్పిండా లేకపోతే ఏందన్నది అతనికి తెలియాలి నన్ను విత్డ్రా చేసుకోమని చెప్పి మన హరీష్రావు గారు చెప్పారు ఫోన్లో మాట్లాడారు మళ్ళీ అలాగే కాకుండా మన ఎక్స్ సర్పంచ్ దేవేంద్రరాజన్న గారు చెప్పారు చాలామంది చెప్పారు ఇంకా ఎందుకు పేరు చెప్పడము వాళ్ళకు చెప్పడం కూడా నాకు వాళ్ళ పేరు ఎత్తడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకోటి వాస్తవానికి ఏంటంటే ఒక 10 లక్షలు తీసుకున్నా 20 లక్షలు తీసుకున్నా అనే ఉద్దేశంతోనే నన్ను చాలామంది టార్చర్ పెట్టారు నేను చేసిన సేవలు కూడా నన్ను గుర్తించకుండా
ఒక వ్యక్తి ఎలాంటోడు అనేది ఆలోచన చేసుకోవాలి. చేసుకోకుండా మనం ఇష్టమన్నట్టు మాట్లాడడము ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఒక రిలేషన్లో కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా ఒక విధంగా నన్ను ఇలా చూశారంటే ఒక 20 లక్షలు తీసుకొని విత్డ్రా చేసుకున్న మనిషి ఆ వీడు అనే విధంగా ఆలోచన చేశారు. కానీ వాసాయం చెప్తున్నా నేను రూపాయి తీసుకోలే తీసుకున్నా 2 లక్షలు తీసుకున్నా అది కూడా నా దగ్గర ఖర్చులో పెట్టుకోమనంటే అదే ప్రజలకు నేను వంచేసిన అదే డబ్బులు అది వాస్తవమో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. అది ఎమ్మెల్యే గోడ మైపాల్ రెడ్డి ప్రస్తానానికి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీలోనే మీరు కీలకంగా పనిచేశారు. గత ఎన్నికల్లో కూడా గూడెం మైపాల్ రెడ్డి గారి కోసం ఓట్లు వేయించడం కోసం గల్లీ గల్లీ తిరిగారు. ఎమ్మెల్యే గారిని కాదని ఎన్ఎంఆర్ యువసేనలో సాయిరాజ్ ఎందుకు చేరాల్సి వచ్చింది? అన్న వాస్తవం చెప్పాలంటే నేను ఇక్కడికో బయట నుంచి రాలేదు. నేను పటంచ టౌన్లోనే ఉంటా. మా తాత ముత్తాతల నుంచి ఇక్కడనే. మా నాన్నగారు తెలుసు, అందరు తెలుసు ఎమ్మెల్యే గారికి. వాస్తవం చెప్పాలంటే నేను ముందుకు వచ్చినా కానీ ఈ వ్యక్తి ఎవరు అనేది ఆయనకు తెలియదు. ఒక ఆ నరసింహన్న వాళ్ళ కొడుకు ఆ సాయి అనే విధంగా నేను వచ్చి పరిచయం చేసుకున్నంత వరకు నీకు తెలియకపోతే ఏం లాభమన్న. ఇంకోటి చెప్పాలంటే మెట్టు కుమార్ గారికి కూడా నేను సపోర్ట్ చేసిన. సపోర్ట్ చేసినప్పుడు కూడా నన్ను నాకు గుర్తింపు వస్తుంది, నువ్వు విత్డ్రా చేసుకో ముద్రాయి ఓట్లు ఉన్నాయి కదా అని అంటే ముద్రాయి ఓట్ల గురించి అని చెప్పి నేను ముందుకు రాలేదన్న. నేను ప్రజాసేవ చేసుకోవాలని అనుకున్నా. కానీ ఇలాంటి వ్యక్తి గురించి ఆలోచించి కూడా నేను నీలమతన దగ్గరికి వెళ్ళినా. ఆయనకు నేను సపోర్ట్గా ఉంటా. ఎవరు ఏమనుకున్నా నేను వ్యక్తిగతంగా ఆయన చేసే సేవల కోసమో ముందుకు పోతున్నాన్న. నాకు రూపాయి ఆశించాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర ఆశించాల్సిన అవసరం లేదు. కానీ వ్యక్తిగతంగా ఎవరు మంచితనం చేస్తే వాళ్ళకే ముందుకెళ్తా. ఇది వాస్తవంగా చెప్తున్నా, అర్థం చేసుకోవాల్సింది అందరూ. అంటే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న మనుషులు మిమ్మల్ని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల మీరు ఎన్ఎంఆర్ యువసేనలో జాయిన్ అవ్వాల్సి వచ్చిందా? వాస్తవమన్న, ఒక ప్రోటోకాల్ అనేది లేదు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ విత్డ్రా చేసుకున్నాడు మన గురించి. నా వాస్తవం చెప్పాలంటే ఒక విషయం అన్న, నా నుంచి ఒక 5 ఓట్లు కానీ 50 కానీ 500 ఓట్లు కానీ ఉండొచ్చు. నాకు తెలుసు అది ఎంత ఉన్నదనేది, నాకు అభిమానం ఎంత ఉందన్నది నాకు తెలుసు. కానీ మీరు గుర్తించకపోవడం వలనే నేను ఇలా ఉన్నా. అది గుర్తిస్తే నేను ఇంకా 10 మందికి మంచి చేసేవాడిని. కానీ వాస్తవం చెప్పాలంటే మీరు ఈరోజు వరకు ఒక మీటింగ్ అనేది లేదు, ఏది అన్నది ఒక ఒక సాయి ఉన్నాడు అనేది ఆలోచన పెట్టుకోలేరు. ఒక ఎంత కష్టపడ్డాను నా దగ్గర ఉంది విత్ ప్రూఫ్తో నేను జీవిస్తా. మైపాల్ రెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. కేసీఆర్ గారు వస్తుంటే స్టేజ్ దగ్గర ఎంత కష్టపడ్డా, రాత్రి పగల కష్టపడ్డాను నాకు తెలుసు అన్నది. ఇప్పుడు నేను విత్ మీ ప్రూఫ్తో మరి చూపిస్తా. నెక్స్ట్ అది అయిపోయింది, అప్పటికి కూడా నన్ను గుర్తించలేరు, వదిలిపెట్టేసిన. తర్వాత నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్లకి ఇలా గుర్తింపు లేదు, 5 ఇయర్స్ అవుతుంది మీరు గుర్తింపు ఇస్తలేరని చెప్పి నేనేం చేసిన, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గారు నించున్నా. ఇండిపెండెంట్ క్యాండిడేట్ నించిన తర్వాత మీరు మళ్ళీ ఇలా చేసారు, విత్డ్రా చేయించారు. ఓకే ఒప్పుకున్నా, సరే నెక్స్ట్ టైం చూసుకుందాము, ఈసారి ఇట్లా చేస్తే మరి ఇంకోసారి అయితే గట్టే నేను నించుదామని చెప్పి అనుకున్నా. తర్వాత నాకు ఇప్పుడు పదవి అవసరం లేదు, ఏది అవసరం లేదన్న. నేను ప్రజాసేవ చేసుకోవాలనుకుంటున్నా. ఇలా ఇంటి రాజకీయాలు నాకు వద్దు, మంచితనంతోనే ముందుకెళ్దామని చెప్పి చూస్తున్నా. నీలమదన్నకే సపోర్ట్ చేస్తా. ప్రతిసారి ఏదైనా సరే అడిగేసినా అంటే నీలమదన్న కోసం నేనున్నా, ముందుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారి కోసం ఎన్నికల సమయంలో నేను చాలా కష్టపడ్డానని చెప్పి. మీలా కష్టపడిన వాళ్ళు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా చాలామంది యువ నాయకులు ఉన్నారు. అందరికీ పదవులు ఇవ్వలేరు కదా, ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా. కొంతమందిని అడ్జస్ట్ చేస్తారు, కొంతమందిని మాటల ద్వారా సముజాయించి వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తారు. నిజంగా కొద్ది కూడా ప్రాధాన్యత లేకపోవడం వల్ల మీరు ఎన్ఎంఆర్ యువసేనలో జాయిన్ అవ్వాల్సి వచ్చిందా? ఒక గుర్తింపు అన్నది లేదు, ఏమీ లేదు. అలాంటివి ఏమైనా ఉంటే ఒకళ్ళ ఉంటే ఆలోచన చేస్తుంటున్నామో. ఆయనకనేది ఒకసారి పెద్ద మనిషి అయినాడు, ఒకసారి ఆలోచన చేయని కాదంటలే. అయినా ఆలోచన చేసినా మనం వెళ్ళే ప్రసక్తే లేదు. నేను నీలమదన్నెమ్మడే ఉంటా. అంటే చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు కదా మీ పటాన్చెరు పట్టణానికి సంబంధించి మాట్లాడుకుందాం. మన మెట్టు కుమార్ గారికి మీరు సపోర్ట్ చేశారు, ఆయన ఉన్నాడు. తర్వాత మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ గారు ఉన్నారు, దేవేందర్ రాజు గారు ఉన్నారు. చాలామంది సీనియర్ లీడర్స్ ఉన్న ఈ పటాన్చెరులో మీరు నీలం మధునే ఎంచుకోవటానికి రీజన్ ఏంటి, ఏం చెప్తారు? ఒకటే అన్న, ఎవరైనా దమ్మున్న నాయకుడు, ప్రజలకు సేవ చేసే నాయకుడు అన్న అంటే అది ఈ రోజుల్లో ఈ జనరేషన్లో వచ్చేసింది ఏంటంటే నీలమదన్న ఉన్నాడన్న. మీకు తెలిసినంత పూర్తిగా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పండి అన్న. నీలమదన్న అనే వ్యక్తి ఒక
పబ్లిక్ కోసము మంచి కోసం ఆలోచిస్తున్నారా చెడు గురించి ఆలోచిస్తున్నారా నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చెప్పండి అన్న ఎన్ఎంఆర్ యువసేన సభ్యులుగా ప్రతిరోజు ఆయన దగ్గర ఉండేది మీరే మీకే ఎక్కువ తెలుస్తుంది మాకన్నా మేము ఉంటామన్న కాదంటలేదు మేము ఎంత ఉన్నానంటే ఎంక్వైరీ చేయాల్సింది కూడా మీరు కూడా చేస్తారు కన్నా పబ్లిక్లో జీవించేది ముందుకు తీసుకెళ్లేది కూడా మీరే కదా నిజం వాస్తవం ఏదో నిజం ఏదో అబద్ధం ఏదో మొత్తం అన్ని విధాలుగా మీకు తెలుసు కానీ మీరు ఒకసారి ఆలోచించి చేసి చెప్పండి ఒకసారి పబ్లిక్కి సరే నా ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి ఎన్ఎంఆర్ యువసేన పేరుతో మీరు ఎవరైతే ఆర్థిక సాయం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారు ఎంతో కొంత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఒక భరోసా కల్పిస్తున్నారు అసలు ఇంతకీ జనాలు ఏమనుకుంటున్నారు మీరు చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు నిజమైన నాయకుడు ధైర్యమైన నాయకుడు మా నీలం మధు అని చెప్పి జనాలు అట్లా భావిస్తూ ఉన్నారా జనాలు మీతో ఏం చెప్తున్నారు వాస్తవం చెప్పాలంటే ఇది నేను చెప్పాల్సింది కాదన్న ఒక అడవిలో కంటి చూపుల్లో కూడా ఇట్లా చెప్పలేని ఆవేదనతో చెప్తున్నారు ఒక ఎమ్మెల్యే 10 సార్లు వెళ్ళినా కానీ రెస్పాన్స్ అనేది అవుతలేదని చెప్పి చాలామంది చెప్తున్నారు ఆ విధంగా నేను ఏంటంటే చెప్పలేని పరిస్థితి ఇప్పుడు మా ఇపల్ రెడ్డి గారు ఉన్నారు ఒక ఎమ్మెల్యే గారి గురించి నేను తప్పుగా మాట్లాడద్దు కానీ 10 సార్లు వెళ్ళి ఒక సేవ అడిగితే ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరని చెప్పి అన్నారు మన నీలమర్దన దగ్గరికి వచ్చేస్తే అన్నకు ఒక ఫోన్ చేసినా లేకపోతే వచ్చి ఎవరు గేట్ దగ్గరికి వచ్చి నించోని ఒక ఆపద చెప్పుకున్నానని మా ఎన్ఎంఆర్ యువసేన తరపు నుంచి మాకు అన్న ఫోన్ చేసి చెప్తాడు వాళ్ళకు వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం ఉందంట చూడండి కొద్దిగా అంటే అప్పుడు నేను స్పందించి ఎన్ఎంఆర్ యువసేన పటించే టీం నేనే కాదు చాలామంది ఉన్నారు కనిపించరు స్క్రీన్ మీద కనిపించే టోజీ వస్తుంది అందరు కనిపిస్తారు సేవ చేసినాం కదా వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు అప్పుడు మీకు తెలుస్తుంది అన్న ఇవెన్నో నా ఎంతమంది నాయకులు ఉన్నారు లేక కాదు ఏ నాయకుడు కరెక్ట్ స్పందిస్తలేడని చెప్పి ఆవేదన చెప్పుకుంటున్నారు అన్న మా దగ్గరికి ఇప్పటి వరకు ఎంతమందికి మీరు ఆర్థిక సాయం అందించగలిగారు మీరు ఎన్ఎంఆర్ యువసేనలో జాయిన్ అయ్యారు యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు ఎంతవరకు అందించగలిగారు అనేది నా ప్రశ్న అది చెప్పలేమన్నా చెప్పలేంది కూడా అలా వాళ్ళ బాధలు ఆవేదనలు ఇవన్నీ మనం మాట్లాడుకుంటే వాళ్ళ విలువలు మనము తీసేసినట్టు అవుతుందన్న అందుకని నేను అది నన్ను అడిగితే నేను చెప్పలేను చేసిన వాళ్ళని మేము చేసినాం కదా మీరే వెళ్ళండి పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి మీరే మాట్లాడండి అన్న అట్లా ఏం లేదు దీంతో పాటు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరు అవునన్నా కాదన్నా నీలమ్మధు అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయిపోయాడు ఆయన గురించి చర్చించుకుంటూ ఉన్నారు సో ఎట్లా అనిపిస్తుంది ఈ రెస్పాన్స్ చూస్తూ ఉంటే మీకు మాకు ప్రేమతో వచ్చినామన్న మేము ప్రేమతో ఉన్నాం కాబట్టి ప్రజల్లో మాకు నమ్మకం ఉంది ప్రజలు మమ్మల్ని నిర్ణయించారు కాబట్టి మేము ఈ స్థాయికి మన్న ఈ స్థాయికి వచ్చాడని చెప్పి మేము అనుకుంటున్నాం అన్న ఎన్ఎంఆర్ యువసేన పేరుతో మీరు జనాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు మీ సభ్యులకి ఏదన్నా ఆపదొచ్చి నిజంగా మీరు ఇబ్బందుల్లో ఉంటే మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో మీ నాయకుడు ఉన్నాడా 100% ఉంటాడన్న అలాంటి డౌట్లు ఎవ్వరు ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ ఎటువంటిది ఆలోచన పెట్టుకోవద్దు మన నాయకుడు మీ ఎమ్మడే ఉన్నాడు మీ గుండెల్లో ఉన్నాడు కానీ మీరు తప్పుడు ఎవరు చెప్పిన మాటలు వినొద్దు ఒక్క విషయమైనా గుర్తుపెట్టుకోండి మన నాయకుడు మన వెనకాలలో ఉన్నాడు కష్టపడి చిన్న స్థాయికి వెళ్ళి పై వరకు వచ్చినాడు అది గుర్తుంచుకోండి అంతేగాని మనం ఎక్కడో రిచ్ కిడ్లో ఉండి మనం ఇక్కడ ఉన్నాము ఆయన మనం చూస్తాడని చెప్పి ఎవరు బాధపడద్దు కార్యకర్తల అందరి దగ్గర మన నాయకుడు ముందుండి నడిపిస్తాడు మళ్ళీ మన స్థాయి అనేది ఏందో ప్రజలకన్నది తెలిసి అందరికి 10 మందికి మంచి చేసేటట్టు పేరు తెచ్చేటట్టు మన నాయకుడు చేస్తాడన్న అది నమ్మకం ఉంది అంటే వ్యక్తిగతంగా సాయి అనే వ్యక్తికి ఏదన్నా పదవీకాంక్ష ఉందనుకోవచ్చా గత ఎన్నికల్లో కూడా నామినేషన్ వేశారు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి వర్గం నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి నేను బయటకు వచ్చాను నన్ను గుర్తించలేదన్నారు ఎన్ఎంఆర్ యువసేనలో మంచి గుర్తింపు దొరుకుతుందా సాయికి అన్నా నాకంటూ గుర్తింపు అనేది ఉందన్న కాకపోతే ఏంటంటే మా నాయకుడు నన్ను గుర్తిస్తాడు అటు కాక నాకు పదవీ ఆశ లేదు వాస్తవం చెప్తున్నా ఏ పదవి కానీ ఏది పోస్ట్ కానీ నాకు ఏది ఆశ లేదన్న ప్రజల్లో నేను ఉండాలి మన నన్ను మంచిగా చూసుకోవాలి అందరూ ఒక ఆలోచన అనేది మైండ్లో పెట్టుకుంటే చాలా నిన్న జిఎంఆర్ కన్వెన్షన్ వేదికగా జిన్నారంకి సంబంధించిన ఒక బీఆర్ఎస్ నాయకుడు నీలమ్మధుని ఉద్దేశించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు 5,000 10,000 పంచుకుంటూ తాగుబోతులను తయారు చేస్తున్నారు గ్రామాల్లో అని చెప్పి మీరు కూడా పంచుతూ ఉన్నారుగా మీ దగ్గర ఎంతమంది తయారయ్యారు తాగుబోతులు అంటే ఏం చెప్తారు అన్న చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు తాగి మాట్లాడారు అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళు తాగి మాట్లాడారు అనుకుంటున్నాను నేను ఈ విషయము ఆ స్టేజ్ మీద తాగి మాట్లాడారమని నేను అనుకుంటున్నా అంతేగాని ఇప్పుడు పనికిరాని విషయాలు వచ్చి మాట్లాడమంటే నేను ఏం మాట్లాడాలన్న ఒక నాయకుడి గురించి కష్టపడ్డ డబ్బులతోనే మేము మంచుతున్నామన్నా ఒక పదవి లేదు ఏమీ లేదు లేదు
మా ఎన్ఎంఆర్ యువసేన వచ్చి డబ్బులు వంచుతున్నాము, కానీ అది పబ్లిక్లో తప్పుగా మాట్లాడడం చాలా తప్పు, అర్థం చేసుకోవాలి. ఇంకోసారి అలా మాట్లాడద్దు. ఎవరైనా సరే మర్యాదపూర్వంగా పెదాధికము ఉంచుకోండి, దయచేసి. అదే చెప్తున్నా, అంతకుమించి ఇంకేం చెప్పలేదు. మిమ్మల్ని మేమేమన్నాము, మమ్మల్ని ఏమన్నా, మీ పని మీరు చేసుకోండి, మా పని నేను చేసుకుంటాం. ఏదన్నా మేము కేసీఆర్ గారి గురించి ఆలోచించి మేము అంతా ఇది చేస్తున్నాం, ఒకే పార్టీలో ఉన్నాం కదా. గతంలో నీలం మధు చేసే కార్యక్రమాలకు సంబంధించి ఫ్లెక్సీలు చించేశారు, ముఖ్యంగా మీ గ్రామాల మీదుగా వేసిన ఫ్లెక్సీలు చింపేశారు పటాన్ చెరు వ్యాప్తంగా. అప్పుడు మీరేమన్నా కొట్లాడే ప్రయత్నం చేశారా, ఏం చెప్తారు? ఈ ఫ్లెక్సీలు చింపుకోవడం కరెక్టేనా? మా నాయకుడు ఒకటే చెప్పినన్న, మౌనం అనేది చాలా. నాయకుడు చెప్పినందుకు కూడా మేము ఎక్కువ వైరల్ చేస్తలేము, అది మంచిది కూడా కాదు. మా నాయకుడు అనేది ఒక అంబేద్కర్ గారి ఆశయం ఏందో మా నాయకుడు ఆశయం కూడా అదేనా. వాస్తవం చెప్పాలంటే ఏది ఏమున్నా అని ఒక నాయకుడు అనేది నేను నా జీవితంలో చెప్తున్నా కదా, నేను 13 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. కానీ వాస్తవం చెప్తున్నా కదా, ఏదేమైనా కానీ అంబేద్కర్ గారి ఆశయం ఏముందో మా నీలమ్మద అన్నది కూడా అదే ఆశయము, ప్రతి ఒక్కరికి న్యాయమే జరుగుతుందని నేను అనుకుంటున్నా. మా నాయకుడి కోరిక కూడా అదే. అంటే మీరు వ్యక్తిగతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా మీరు చేసేది, సో పటాన్చెర్లో చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందులో. లిటికేషన్ ల్యాండ్ని, ఒక ల్యాండ్ని ఇద్దరు ముగ్గురికి అమ్మిన వ్యక్తులు కూడా మన పటాన్చెర్లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మీకు ఎంతో కొంత పలుకుబడి ఉంది, బాగా మాట్లాడగలుగుతున్నారు, అట్లా అమ్మారా ఒకే ల్యాండ్ని, లిటికేషన్ ల్యాండ్ని ఎవరికైనా? మనం ఎందుకు అమ్ముతామన్నా? అలాంటివి ఇప్పుడు ప్రజాసేవ చేసుకునేటోడు అలాంటివి ఉద్దేశాలు పెట్టుకోడు. వాస్తవం చెప్పాలంటే అలాంటివి చేస్తే నేను ఈరోజు ఉండేవాడిని కాదు, నా మీద ఎన్నో కేసులు ఉండాలి, కానీ ఒక కేసు లేదు. చాలామంది యువకులు కనిపిస్తూ ఉన్నారు మీ ఆఫీస్ బయట, ఎవరు వాళ్ళందరూ మీ తమ్ముళ్ళా లేకపోతే ఎవరు మీ మిత్రులా? వాస్తవం చెప్పాలంటే తమ్ముళ్ళా అని అనుకోవాలన్నా. నాకు ఎప్పుడైనా, నేను ఎనీటైమ్ ఎప్పుడైనా ఎక్కడికెళ్ళినా, బయటకు వచ్చినా, ఇంటి నుంచి బయటకు వచ్చినా, లేకపోతే నేను ఎక్కడన్నా సరే అన్నా ఎక్కడున్నా అన్నా వస్తున్నామన్నా అన్నా ఏం పని ఉందా చెప్పండి అంటే అలా ఏం లేదన్నా అని అభిమానంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరూ. నాతో అభిమానం కోసం ఉన్న వాళ్ళే ఉన్నారు, కానీ ఎటువంటి ఆశించిన వాళ్ళు అయితే ఎవరు లేరు, అది ప్రేమ అభిమానంతోనే ఉన్నారు. సో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, చాలా తక్కువ సమయం ఉంది. ఎన్ఎంఆర్ నీలం మధు ఎమ్మెల్యే కావాలని చెప్పి బలంగా మీ అందరూ కోరుకుంటున్నారు, మరి జనాల దగ్గరికి వెళ్ళి జనాలకి చెప్పాల్సిన బాధ్యత మీలాంటి యువ నాయకుల మీద ఉంది, వివరిస్తూ ఉన్నారా, వివరించబోతూ ఉన్నారా? మేము చెప్పాల్సిన అవసరం లేదన్నా, మేము ఆల్రెడీ ప్రజల ముందుకు మేము వెళ్తే నీలమ్మదన్న అంత ప్రేమ అభిమానము బాగా పొందిన వ్యక్తి, ఆ మొహంలో చిరునవ్వే కానీ ఏదన్నా కానీ ఆయన విధానమా ఏందో తెలియదు మాకు, ఆయన పేరు ఎత్తాగానే మేమున్నామని చెప్పి మాట ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క ఓటర్ ఇస్తున్నాడు మాట, అది భరోసా. మాకు చాలా సంతోషంగా ఉందన్న, ఖచ్చితంగా మేము అందరము ప్రజలే కాదు, ప్రజలు మాకు ఏం చెప్పారో మేము కూడా అన్నింబడి వెనకాల ఉండి మేము గ్రౌండ్ వర్క్ అయినా కానీ ఏదే కానీ ప్రతి ఒక్కరికి ఓటర్ దగ్గరికి వెళ్ళి పేరు పేరున చెప్పి మేము చేసే మేము చేసే మంచి పనులు కానీ ఏవైనా కానీ తీసుకెళ్ళి గెలిపించుకునే కెపాసిటీ మా దగ్గర ఉందన్న, మేము తప్పకుండా గెలిపించుకుంటాము. ఏదేమైనా కానీ మా నా అన్న గెలుస్తాడు, అది వాస్తవం. చివరిగా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి సుమారు 9 సంవత్సరాలు గడుస్తుంది, వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు ఈ నియోజకవర్గాన్ని, ఇట్లాంటి నియోజకవర్గానికి మరో యువ నాయకుడు అవసరమా అని చెప్పి అటు ఎమ్మెల్యే వర్గీయులు కానివ్వండి ఇంకొంతమంది అడుగుతున్న మాట, ఏం చెప్తారు? ఇప్పుడు మైపాల్ రెడ్డి గారు చేసినంత అభివృద్ధి ఆయనకు తెలుసు, మాకు తెలుసు, ఓకే. ఇప్పుడు కొత్త యువ నాయకుడు వచ్చిననుకో, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, మీకు చెప్తాడు ఎలక్షన్ టైంలో ఏ విధంగా చేస్తానని అంటున్నారో, అప్పుడు ఆ నాయకుడు చెప్పినప్పుడు చూసి మీరే ఎన్నుకోవచ్చన్న, అట్లాంటిది ఏమీ తప్పుగా ఆలోచించేయద్దు. ఈయననే ఉండాలనేది చెప్పి ఎవరికి ఏమీ లేదన్నా. వాస్తవానికి మైపల్ రెడ్డి గారు కూడా ఒక వార్డు నెంబర్ నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయి కూడా వచ్చారు, అలాగే మా నాయకుడు కూడా ఒక వార్డు నెంబర్ నుంచి ఈ స్థాయిలో ఉన్నాడు. మైపల్ రెడ్డి గారికి కూడా ఎలా ఆశ ఉందో మా యువ నాయకుడికి కూడా అలాగే ఆశ ఉంటుంది, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ప్రజలే ఆలోచన చేస్తారు, ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు గెలుస్తారనేది, ఎవరు ఓడిస్తారన్నది అంత ప్రజల చేయిలో ఉంది, అంత మంచితనం అన్నది ప్రజలు చూస్తారు కాబట్టి ప్రజల నిర్ణయానికి వదిలేస్తున్నాయి ఈ విషయం వచ్చి.
సో ఇది ఓవరాల్గా పటాన్చెరుకి సంబంధించి ఎన్ఎంఆర్ యువసేన పేరుతో ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికైతే ఆపద ఉందో వాళ్ళకి ఆర్థిక సాయంతో పాటు మేము ఉన్నామన్న భరోసాని సాయి కల్పిస్తూ ఉన్నాడు ఎన్ఎంఆర్ యువసేన పేరుతో. ఖచ్చితంగా నీలం మధు లాంటి వ్యక్తులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పటాన్చెరు నియోజకవర్గానికి నీలం మధు లాంటి యువ నాయకులు ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఉందని చెప్పి సాయి చెప్తూ ఉన్నాడు. వీడియో జర్నలిస్ట్ సంజిత గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.